ఓటు హక్కును వినియోగించుకోకపోతే ఏమైపోతుందిలే మన ఒక్క ఓటుతో రాష్ట్రం బాగుపడుతుందా అనుకునేవారు తప్పకుండా చరిత్ర గతిని మార్చిన ఒక్క ఓటు వాల్యూ ఏంటో తెలుసుకోవాల్సిందే ఈ ఒక్కసారికి వేయకపోతే ఏమవుతుందిలే అని అనుకునేవారు చాలా మందే ఉంటారు అందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అసలు వారి ఒక్క ఓటు విలువ తెలియకపోవటమే దీనికి కారణం ఈ ఒక్క ఓటు కారణంగానే ప్రభుత్వాలే కూలిపోయాయి నేతల తలరాతలే మారిపోయాయి అందులో కొన్ని ఉదాహరణలు ఇవే పార్లమెంటులో ఆ ఒక్క ఓటే ప్రధానమంత్రి భవిష్యత్తును నిర్ణయించింది ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటుతో తన పదవిని కోల్పోయారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిక జయలలిత నాయకత్వంలోని అన్నా డిఎంకే ఉండేది ఆమె పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటు తేడాతోనే కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది విపక్షాల్లో ఎవరికి మెజార్టీ లేకపోవడంతో లోక్సభ రద్దయింది రెండు వేల నాలుగు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సంతమరహల్లి స్థానంలో జనతా దాల్ తరఫున ఏఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ తరపున ధ్రువనారాయణ పోటీ చేశారు కృష్ణమూర్తికి నలభై వేల ఏడు వందల యాభై ఒకటి ఓట్లు రాగా ధ్రువనారాయణకు నలభై వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు వచ్చాయి దీంతో కృష్ణమూర్తి కేవలం ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు అనంతరం ఆయన ఓ పత్రిక ముఖాముఖిలో మాట్లాడుతూ తన బద్ద శత్రువు కూడా ఒక్క ఓటుతో ఓడిపోవాలని కోరుకోడని వ్యాఖ్యానించారు ఎన్నికల రోజు ఓటు వేయాలనుకున్న తన డ్రైవర్కు ఏఆర్ కృష్ణమూర్తి సమయం ఇవ్వకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయినట్లు తరువాత తెలిసింది అలా ఒక్క ఓటుతో ఓడిపోయారు అంతేకాదు రాజస్థాన్లో కూడా అదే పరిస్థితి రాజస్థాన్లో రెండు వేల ఎనిమిది శాసనసభ ఎన్నికల్లో ద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి సిపి జోషి బీజేపీ నుంచి కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ చేశారు ఫలితాల్లో చౌహాన్ కు అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు రావడంతో ఒక్క ఓటుతో పాలయ్యారు జోషి తల్లి సోదరి డ్రైవర్ ఎన్నికల రోజు ఓట్లు వేయడానికి వెళ్ళలేదు ఈ ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం వేరేగా ఉండేది ఆ ఎన్నికల్లో జోషి రాజస్థాన్ పిసిసి అధ్యక్షుడిగానే కాకుండా సీఎం రేస్లో ముందున్నారు పార్టీని విజయ పదంలో నడిపించిన ఒక్క ఓటుతో ఓడిపోవడంతో అవకాశాన్ని కోల్పోయారు మిజోరాంలో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తుయివాల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్ఎల్పిఎన్ మావియా మూడు ఓట్లతో ఓటమి పాలయ్యారు అక్కడ మిజోరాం నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి లాల్ చాంద్మా రాటేకు ఐదు వేల రెండు వందల ఏడు ఓట్లు రాగా పియాన్మావియాకు ఐదు వేల రెండు వందల నాలుగు ఓట్లు వచ్చాయి రీకౌంటింగ్లోనూ ఎలాంటి మార్పు లేకపోవడంతో పియాన్మావియా ఓటమిని ఒప్పుకోవాల్సి వచ్చింది వీళ్లే కాదు ఇలా ఒక్క ఓటుతో ఓడిపోయిన వారు గెలిచిన వారు ఉన్నారు పదహారు వందల నలభై తొమ్మిదిలో ఇంగ్లాండ్ రాజు కింగ్ చార్లెస్ వన్ సిరఛందనంపై నిర్ణయం జరిగింది ఒకే ఓటు తేడాతోనే ఓడిపోయారు పదిహేడు వందల పద్నాలుగులో ఒక్క ఓటు ఆధిక్యంతోనే బ్రిటన్ రాజు సింహాసనం ఆధిష్టించారు పదిహేడు వందల డెబ్బై ఆరులో ఒక్క ఓటు తేడాతోనే అమెరికాలో జర్మనీ భాషను కాదని ఇంగ్లీష్ అధికారిక భాష అయింది పద్దెనిమిది వందల యాభైలో ఒక్క ఓటు ఆధిక్యంతో కాలిఫోర్నియా రాష్ట్రం ఏర్పడింది పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో అమెరికా అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఒక్క ఓటును నిష్దోషిగా ప్రకటించబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఒకే ఓటు ఆధిక్యంతో హిట్లర్ నాజీ పార్టీకి నాయకుడిగా ఎన్నికయ్యారు